ఏమి ఆ రుసరుసలు? మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కనులు, ఏనుగొలికించు పెదవులు, శంఖము వంటి కంఠము, సన్నని క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది. చెప్తా ఇది నా తప్పు కాదు. నీ రథసారథి వాహనమును పుట్టుకున్న నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డా. ఏమది ఏమి ఇటులో వచ్చి తిరి? ప్రభు, ఈ నరుణ్ణి తీసుకుపోయే కాలం వచ్చింది, అందుకే వచ్చింది. ప్రభు, ఇసంటి వాహనం మాకు ఇప్పియండ్రి, పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు. వలదు వలదు, అది బహు ప్రమాదము. యువక, యువక, ఈ వాహనం పేరేమి? ఓ, మా ప్రభువుల పేరే. వారికి భూలోకములు ఎంతటి గౌరవము. ఏంటో సనుగుడు? సనుగుడు కాదు సుగుణావతి, నీకు నిజము చెప్పుచున్నాను. ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును. వాడి గురించి నీకెందుకు? ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఫ్యూచర్ అనగా? చూసితివా చూసితివా, యమహా యమహా అన్నాడు, ఏముడు పలికాడు. చూసితివా యువక, యమహా యమహా అన్నావు, యమహాగా యమహురికే వెళుతున్నావు. గులగుల ఇంకా మనమెందుకు ఇక్కడ? యమో యమ. అర్జెంటుగా వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించేసి చెన్నై చేర్చేసి ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ గ్యాంగ్ కమ్మేద్దాం. ఈ అనాథ పిల్లలందరినీ అడుక్కునే వాళ్ళుగా చేస్తున్న నేరానికి నిన్ను కొట్టడం కాదురా? ఏదో సంసార పక్షంగా ఈ పిల్లా పాపలతో బతికే నన్ను జైలుకు పంపిస్తున్నావమ్మా, నిన్ను మర్చిపోలేనమ్మా, జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఏంట్రా నువ్వు గుర్తు పెట్టుకునేది? వాళ్ళందరూ పారిపోయారు మేడం. వాళ్ళెక్కడికి పోతారులే. ఐషు, ఈ పిల్లలు ఏం చేద్దాం? అనాథ శరణాలయానికి తీసుకెళ్తాను. అయితే వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళంతా గబ్బు తట్టుకోలేవమ్మా. పాదరా. గుప్తా, నీ ఏమైపోతివి మిత్రమా? నీవు కనిపించకపోవటం వలన నిన్ను చూడవలనని మనసు తహతహలాడినది, గుండె దడదడ డోలు వలె మోగినది, ప్రాణము విలవిలా కొట్టుకున్నది, వలవలా ఏడ్చి తిని కన్నీరు జలపాతము వలె పారినది తెలుసా? కొంచెం ఎక్కువైనట్టున్నది. నీనకు అర్థమైనట్టుంది. నీ వెచ్చటికి పోయి మిత్రమా. అందమైన ఆమె మోము, అమాయకంగా ఉండే ఆమె కళ్ళు నా కాళ్లను ఆమె వెంట నడిచేలా చేశాయి. ప్రేమగా గుండెలకు హత్తుకున్నది, స్వర్గాన్ని మించిన అనుభూతి కలిగినది. శివశివా, ఈ భూలోకమునున్న అంటువ్యాధి నీకును అంటుకున్నట్టున్నది. నీ విచటనే ఉన్నచో పూర్తిగా చెడిపోయేదవు మిత్రమా. వెంటనే వచ్చిన పని ముగించుకుని పోవుట మంచిది. గోలగోల. సరే తాత.
తాత, మేము ప్రాణము తీయవలసిన జీవి ఎవరో చూపుము. నువ్వు కొనిచ్చిన బట్టలు చాలా బాగున్నాయి అక్క. బట్టలే కాదు, మంచి భోజనం, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ ఇస్తాను. మీరంతా బాగా చదువుకుని గొప్ప వాళ్ళు అవ్వాలి. మరి చదువుకుంటారా? మీకిక్కడ ఏం భయం లేదు, మేమంతా మీ అమ్మల్లా తోడుగా ఉంటాం. మీరు కూడా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలి. ఉంటారా? వెరీ గుడ్ సిస్టర్. ఇక నుంచి ఈ పిల్లల బాధ్యత కూడా మీదే. మీరంతగా చెప్పాలా? మీరు చేసే ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవడం నిజంగా మా అదృష్టం. ఆ స్వీట్స్ ఇలా ఇవ్వు. గుప్తా, మంచికి చెడు చేయుట అన్యాయమైనచో, ఇలాంటి మంచి మనిషి ప్రాణాలు తీయుట కూడా న్యాయము కాదు కదా? ఎందుకు ఆ ధర్మ సందేహము కలిగినది? అనాథలైన ఆ పసిపిల్లలను, అమ్మ తెలియని ఆ అభాగ్యులను అన్నీ తానై వారి పాలిట దీపమై దయాకరుణల రూపమైన ఆమె ప్రాణము తీయుట న్యాయమందువా? చావు పుట్టుకల చక్రభ్రమణంలో న్యాయాన్యాయముల ప్రసక్తి లేదు. పుట్టిన మనిషి గిట్టుట సృష్టి ధర్మం. పువ్వులని దివ్యలని నలిపివేయటం, ఆర్పివేయటం ఎంత ఘోరమో, అమాయకురాలైన ఆమెను చంపటం ధర్మ. మృత్యువుకందరూ సమానమే, అందుకే నీవు సమవర్తివి. ధర్మం అందరికీ ఒక్కటే, అందుకే నీవు ధర్మరాజువి. సందేహపడటం, వెనుకాడటం, జాలి చూపటం లేనిదే యమధర్మం. ఆగటం, తప్పిపోవటం, వదిలివేయటం చేయనిదే యమపాశం. ఇక ఆలోచించి ఆలసించక, నేను నా బాధ్యతను నిర్వహిస్తాను, నీవు నీ కర్తవ్యం నెరవేర్చు. ఏమిటి నువ్వు చేసిన దారుణం? ఆ పసిపిట్టల ప్రాణములు పోతే విధిరాత ప్రకారం వారికి ఏ ప్రమాదము జరగదు. ఆయుష్ ముగిసిన ఐశ్వర్యకు తప్ప. ఘోషలే ఉత్పెనల ఉద్ధృతం కంఠం ప్ర
అధిపతులందరూ కూడి శ్రీ మహావిష్ణువునే వెంటబెట్టుకుని మరీ వచ్చారు. మీకు తెలియదా స్వామి, ధర్మ పరిరక్షకుండా, నిష్ఠా గరిష్ఠుండా, నరకలోక పరిపాలకుండా యముందా? అయితే నేను ఈనాడు ఓటమి పాలైతుంది. నా యమపాశము ఒక మానవ ప్రాణమును తీసుకుని రాలేక వెనుదిరిగి వచ్చిన ఆ ఉమాన భారంతో నా హృదయము దహించివేయుచున్నది. ఒక అల్పజీవి ప్రాణాన్ని కూడా తీయలేదు. నేను అసమర్థుడను. అసమర్థుడికి ఆ సింహాసనం మీద కూర్చునే అధికారము అర్హత లేవు. అందుకనే ఈ క్షణం నుంచి నా పదవి నుంచి వైదొలుగుతూ ఈ కిరీటాన్ని తీసి మీ ముందు ఉంచుతున్నాను. ఆగు యమధర్మరాజా, ఆవేశపడకు. నేను లిఖించిన ప్రకారం ఆయుష్ ముగిసి ప్రాణము నిలిచెనన్న ఆలోచించదగ్గ విషయమే. అవును, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్ర. ఈ వైపరీత్యమునకు కారణం చెప్పవయ్యా శివయ్య. యమధర్మరాజా, ఇందులో నీ అసమర్థత ఏమీ లేదు. ఆమె మెడలో ఉన్న ఏకముఖి రుద్రాక్ష ఈ సంఘటనకు కారణం. అది ఆమె మెడలో ఉన్నంతకాలం మృత్యువు ఆమె దరి చేరదు. యమపాశాన్నే ఎదుర్కోగల శక్తివంతమైనదా ఆ రుద్రాక్ష? అవును, ఒకనొక సమయంలో నా భక్తుడైన కన్నప్పను శోధించుటకు నా కన్నుల నుండి రక్తాశ్రువులు రాల్చాను. అవి భూమిపై పడి రుద్రాక్షలుగా మారాయి. వాటిలోని ఒక ఏకముఖి రుద్రాక్ష నా భక్తుని ఇంట కొన్ని తరాలుగా పూజింపబడుతోంది. అది ఇప్పుడు ఆమె కంఠమున చేరి యమపాశమునకు ఆటంకమైనది. ఆ యువతి మెడలో ఉన్న రుద్రాక్షను తొలగించినచో సమస్య పరిష్కారమగును. ఆ రుద్రాక్షను ఆమె తనకు తానే తీయవలను తప్ప మరొకరు గాని మహిమల వల్ల గాని తీసినా ప్రయోజనముండదు. మరి ఇప్పుడు ఏమి చేయవలెను? నారాయణ నారాయణ, పరమశివ నమో నమః. అందరూ ఇక్కడే ఉన్నారు. శ్రీమన్నారాయణ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీకోసం కాల్ అరిగేలా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చారు. అంతా భద్రమా? ఇక్కడే ఏమోలో నక్కలా నక్కి విషయమంతా తెలుసుకుని ఇప్పుడు వస్తున్నాడు. యమయమా, అసలు ఏమి జరిగినది? ఇంతకాలము గద మాత్రమే లేచుటలేదని బాధపడుచుండేవారు, ఇప్పుడు పాశము కూడా పనిచేయటలేదని పరితపించుతున్నారు. స్వామి నారద, నీకు తెలియనిది కాదు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం నీవే చెప్పవలెను. నేను మంచి చేసినా అందరూ ఆడిపోసుకునేవారే గాని ప్రశంసించేవారు ఒక్కరినూ లేరు. అయినా తప్పుతుందా? శివునాజ్ఞ శిరోధార్యం, ఇక మీతోనే పని. నారాయణ పదండి. ఇప్పుడు నా గౌరవం మీ చేతుల్లో ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే. విజయం. తాత మనవడా, మన తక్షణ కర్తవ్యం ఏమున్నది? శివయ్య చెప్పినట్లు ఐశ్వర్య మెళ్ళలో రుద్రాక్ష మనం తీయవలనన్నా మనం ఆమెకు సన్నిహితులం కావలను. అంటే ఇక నుంచి మానవ మాతృల వలె మనం కూడా వేషభాషలు మార్చుకోవాలను.
అపచారము క్షమించండి. పొట్టైనది అది స్త్రీలది. ఆహా, ఏమి ప్రతిమ సౌందర్యం! ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. ఆ బ్రహ్మచారులు వలదు వలదు. ఇది బాగుంది. బట్టలు మార్చుకునే కదా, అక్కడ ఉంది సార్. గుప్తా, ఏమైనది? తలుపు వేసి తిని గడియ మరిచి తిని. ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది? అచ్చు మానవుల వలె ఉన్నాం మిత్రమా. ఇదేం విడిపోయింది? తాత, ఏమైనది తాత? తలుపు సందులో ఇరికిన ఎలుకవలె కీచుమంటివి. నరిగింది ఎలుగు కాదు నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మూగబోవును. సరే సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్, ఇక్కడ ఇలాగే మాట్లాడతారు, పదండి. కదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అది అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే. ఇంతకీ ఈయనెవరు? కోటి మంది బ్యాచులర్స్ కాళ్ళ ఒక్కడి మొహంలో నుట్టి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోదు. ఏంటి నీ చెయ్యి? ఓ అవును, గెటప్పులు బానే మార్చారు. ఇంతకీ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను.